సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. కనీస వేతన చట్టం ప్రకారం 21,000 రూపాయలు వేతనమివ్వాలని, మిగతా ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యకుడు చాంద్ పాషా, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. ప్రభుత్వం కూడా మాకు ఇది వరకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి, కాంట్రాక్ట్ బేసికే లేకుండా చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు వాగ్దానం చేసిండు, ఆ మాట తప్పిండు. మాకు వచ్చే జీతాన్ని కూడా ఇవ్వకపోగా మిగతా తగ్గించి 4,000కు చేసిండు. 10,000 జీతాన్ని 4,000కు చేసి మా కడుపులు కొడుతున్నాడు. మేము సభాముఖంగా తెలిసింది ఏంటంటే కబర్దార్ కేసీఆర్ అని చెప్తున్నాం. మేము మెడలు వంచి సాధించుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు 14 సంవత్సరాల నుండి ఇప్పుడు కొత్త సర్క్యులర్ తీసుకురావడం, 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందుకని ఎందుకంటే మా ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ అన్ని మాకు ఇంప్రూవ్మెంట్ కావాలని మేము గవర్నమెంట్ను ధర్నకు మేము అడుగు ముందుకు వేస్తున్నామని